వరి కోతలకు వచ్చినప్పుడు పొలంలోకి వెళ్ళే వరి రైస్ మిల్లులు గాని ప్రైవేట్ మార్కెట్ యార్డులు పెట్టినోళ్ళు గాని తీసుకొని వెళ్ళిపోతారు ఒక్క కేజీ తరుగుండదు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఒక్క కేజీ తరుగుండది ఇలా ఎప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టినా కోతలు అయినాక నిలకు పెడతారు ఆ నెల రోజుల వర్షం పడితే రైతు పంట నాశనం ఆ పంటకి బీమా ఉండదు తెలంగాణల రైతుకి బీమా ఉండదు ఆరోగ్య బీమా మనుషులకు ఉండదు పంటకి బీమా అయ్యనోడు రైతు ఆత్మహత్య చేసుకుంటే 5 లక్షలు ఇస్తారు అదే విధంగా కోవిడ్ మహమ్మారిలా అనేక రోగాలు చాలా మంది వివిధ సమయాలల్లో డయాలసిస్ మీద చాలా మంది ఉంటున్నారు యువకులు ఉంటున్నారు చాలా మంది హార్ట్ కు సంబంధించి వివిధ ఇబ్బందులు చాలా చిన్న వయసులో వస్తున్నాయి ఇటువంటి అందరికీ ఇటువంటి వాళ్ళందరికీ ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు కోట్లాది మంది భారతీయులకు నరేంద్ర మోడీ ఇస్తుంటే ఇక్కడ ఆరోగ్య బీమా లేదు ఆరోగ్య శ్రీ లేదు ఎవరికైనా రోగాలు వస్తే సావమంటున్నారు సస్తేరట 5 లక్షలు ఇస్తారట మళ్ళా మన ప్రాంతంలో హాస్పిటల్ల డాక్టర్లు ఉండరు సౌలతులు ఉండి స్కూళ్ళల్లోకి పోతే అడుగు పెట్టకుండా ఉంటది బాత్రూం ఉండదు ఆడపిల్లలకి స్కూళ్ళల్లో బెంచులు ఉండవు టైం కి టీచర్లు ఉండరు బ్లాక్ బోర్డులు ఉండవు కానీ మనుషులు చస్తే పొందలగడ్డ మాత్రం బ్రహ్మాండంగా కడుతున్నాడు కేసీఆర్ ఇటువంటి పాలన తెలంగాణకు అవసరమా ఇటువంటి పాలన తెలంగాణకు అవసరమా అందుకనే ఒకరోజు తిక్కలేసి చెప్పిన కేసీఆర్ నీ మేనిఫెస్టోలో తెలంగాణలో ఎవరైనా చచ్చిపోతే 5 లక్షలు ఇస్తా అంటున్నావు బీమా నేను అన్నా నేను మళ్ళంట కేసీఆర్ నువ్వు చచ్చిపోయిన రోజు నేను 5 లక్షల బీమా ఇస్తా నేనే కాదు తెలంగాణలో యువత ప్రతి ఒక్కరు పైసలు ఇస్తారు మీకు నీ కుటుంబ సభ్యులు కేటీఆర్ చెప్తా ఉన్నా చాలా మంది యువకులు చచ్చిపోతున్నారు డయాలసిస్ తోటి చచ్చిపోతున్నారు కోవిడ్ లో కిటమిటలాడి చచ్చిపోయిండ్రు లక్షల రూపాయలు అప్పులు చేసిండ్రు మీ కుటుంబానికి ఇంత కూడా బాధగాలే వాళ్ళ గురించి ఒక్క సెకండ్ ఆలోచన చేయలే ఇక్కడ కవిత తిరుగుతా ఉంటది ఏ ముఖం నెట్టుకొని తిరుగుతా ఉంటది నాకైతే తెలుస్తలేదు ఆమెనేనట మహిళనట ప్రపంచంలో ఆమె ఒక్క ఆమెనే మహిళ ఉన్నదట ఇక వేరే మహిళలే గారట ఆమెనట నేనన్న కేటీఆర్ దస్తే గాని కవిత దస్తే గాని బీమా ఇస్తామని అన్నాను మరి మీ కుటుంబం తెలంగాణలో సచిన వాళ్ళకి బీమా ఇస్తా ఉంటుంది ఆరోగ్య బీమా అయ్యేదట గాని సస్త బీమా ఇస్తా ఉంటుంది మేము మీరు దస్తే బీమా ఇస్తా అంటే తప్పేదవ్వా ఏం తప్పు నా చుట్టూ ఏమట్ట మహిళలు వస్తలేరట రాజకీయాలకి ఇలా 7 టిక్కెట్లు ఇందూర్లు ఇస్తే